అందరికీ నమస్కారం మన కోవిడ్ నైన్టీన్ కరోనా వైరస్ వల్ల మన భారతదేశంలో ఈ లాక్డౌన్ వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ చాలామంది పేద ప్రజలు వలస కూలీలు లేదా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ట్రైబల్స్ ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు అయితే ముఖ్యంగా మన ఈస్ట్ గోదావరి జిల్లాలో రంపచోడవరం అనేటువంటి మండలంలో మోతుగూడు అనేటువంటి పంచాయతీలో ఏడు గ్రామాలు ఆ ఏడు గ్రామాలు ముఖ్యంగా ఏంటంటే ఆ ఏడు గ్రామాలు కొండ మీద ఉండేటువంటి గ్రామాలు అక్కడికి మిగతా ప్రాంతాలతో వాళ్ళకి కనెక్షన్స్ తక్కువ ఉంటాయి ఆ కొండల్లో నివసించేటువంటి ట్రైబల్స్ పాపం చాలా అష్ట కష్టాలు పడుతున్నారు ఈ కరోనా వల్ల ఈ లాక్డౌన్ వల్ల వాళ్ళు గంజికి కూడా గంజి తాగి జీవిస్తున్నారు మనకు తెలిసింది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక సాయం తప్పక వేరే విధంగా చేసేటువంటి ఆర్థిక సాయం కానీ ఏదైనా ట్రస్ట్లు కానీ ఎవరైనా ఆర్థిక సాయం అందించేటువంటి ట్రస్ట్లు కానీ ఇతర సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు కానీ ఆ ప్రాంతానికి వెళ్ళి ఎవరు కూడా వాళ్ళని ఆదుకోవడం లేదు వాళ్ళని పట్టించుకోవడం లేదని వాళ్ళు గోడు విల్లవెచ్చుకుంటున్నారు ఆ గ్రామాలు మనం చూస్తే ఒకటేమో వడియా క్యాంపు ఇంకొకటేమో ఎంసీడి క్యాంపు ఇంకొకటి రాజీపేట పోరుబాయి అడికివాకు పొల్లూరు మోతగూడెం ఈ ఏడు గ్రామాల ప్రజలు ఆ ఏడు గ్రామాల్లో ఉండేటువంటి ట్రైబల్స్ పాపం ఆకలితో అల్లాడుతూ చాలా ఇబ్బంది పడితే నిత్యావసర వస్తువులు లేక వాళ్ళకి కనీసం వాళ్ళకి తినేదానికి తిండి బట్టలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని మనం తెలుసుకున్నాం మన ఇటీవల తెలిసింది అయితే దానికి ఎంతోమంది దాతలు ఎన్నో ప్రాంతాల్లో వేల వేల టన్నులు ఆహార ధాన్యాలు అందిస్తున్నారు బియ్యం అందిస్తున్నారు నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు కూరగాయలు అందిస్తున్నారు పండ్లు అందిస్తున్నారు కానీ ఈ ఏడు గ్రామాల ప్రజలు ఒక మారుమూల ఉండడం వల్ల కొండ ప్రాంతంలో ఉండడం వల్ల అక్కడికి ఎవరు పోయి వాళ్ళని ఆదరించకుండా పట్టించుకోవడం లేదనేసి తెలిసింది అయితే ఒక వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉమామహేశ్వరరావు అనే ఒక వ్యక్తి మాత్రం అతను మాత్రం వెళ్ళి ఆ ఏడు గ్రామాల ప్రజలకి ఆయన తగినటువంటి సాయం మీద చే అందజేసినట్లు వాళ్ళకి బియ్యం పప్పులు కూరగాయలు అందించినట్లుగా తెలిసింది ఆ విధంగా ఎవరైనా మనసున్న మార్గా మంచి మంచివాళ్ళు మంచి హృదయం కలిగినటువంటి వాళ్ళు దాతలు ఈ ఎవరైతే సేవ చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి గ్రామాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజలను కూడా ఆ ట్రైబల్స్ని కూడా ఆదుకోవాలని ఆ కొండ మీద నివసించి వాళ్ళ ఇబ్బంది పడేటువంటి వాళ్ళని వాళ్ళ ఆకలిని తీర్చాలని వాళ్ళ సమస్యలు తీర్చాలని ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా ఇలాంటి వాళ్ళ మీద దృష్టి పెట్టి ఈ ప్రభుత్వాలు కూడా కొంచెం అధికారులకి తెలియజేసి వాళ్ళని కూడా కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్ళకి మరింతగా కూడా వాళ్ళకి సహాయ సహకారాలు చేయాలని ఎందుకంటే ప్రభుత్వం అందించే సహాయ సహకారాలు వాళ్ళకి సరిపోయినట్టుగా అందించ లేదు కాబట్టి ఇంకొంచెం మెరుగ్గా వాళ్ళ సాయం అందించాలని ప్రభుత్వాలకి ఈ దాతలకి విన్నవించుకుంటూ థ్యాంక్ యూ